मेरा नाम एस के हसीना मेरे हस्बैंड का नाम मारेपा नारायणपेट डिस्ट्रिक्ट मक्थल मंडालम तो मेरे को इंटर कैश मैरिज के नीचे प्लाट दिए तो हम लोग गए समय ना चार तारीख को जा के साफ करेंगे तो कचरा पूरा निकालना बोल के हम गए तो गोलापली शंकरम्मा और गोलापली नारायणा उनके पांच बच्चे आके हम लोगों को मारे हमारा है ये प्लाट बोल के छोड़ नकली सर्टिफिकेट निकाल के हमारे को बता रहे ఇకే ఊప ఎమ్ ఆర్ఓ బోలే ఎస్ ఆకు బ పకడలే రేపు ఉ శంకరమ్మ కాన్సలర్ రెండు క్యా సో చోరీ సర్టిఫికేట్ నాలేకు డరారీ సతారీ అన్న నా పేరు చెబులేషు నారణపేట్ డిస్ట్రిక్ట్ మక్తల్ మండలం మక్తల్ తాలూకా టౌన్ గుడంగా పదవ వార్డు ఈ పదవ వార్డుకు సంబంధించిన జి శంకరమ్మ గోలపల్లి శంకరమ్మ అనే వ్యక్తి నకిలీ సర్టిఫికేట్లు తయారు చేసుకొని మాకు ఇచ్చినటువంటి ప్లాట్లను కబ్జా చేయడానికి చూస్తున్న శంకరమ్మ శంకరమ్మ కుటుంబం వారికి సంబంధించిన సాక్షాధారాలతో సహా ఇక్కడ మీ ముందు తెలపడానికి వచ్చాము ఈ రాష్ట్ర ప్రజానీకానికి కౌన్సిలర్గా ప్రజాప్రతినిధిగా కొనసాగుతూ ఆమెని ప్రజల పైననే ప్రజలకు ఇచ్చినటువంటి అమాయకమైన ప్రజలకు ఇచ్చినటువంటి ఇంటర్కాస్ట్ మ్యారేజ్కి ఇచ్చినటువంటి ప్లాట్లను కబ్జు చేస్తున్నందుకు పైన ఎంఆర్ఓకి ఎస్ఐకి వాళ్ళందరికీ కూడా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లీట్ చేయడం కూడా జరిగింది ఆమెకు ఆమెకు సంబంధించిన సర్టిఫికేట్స్ వన్ నాట్ ఎయిట్ డిఆర్ నంబర్ రెండు వేల రెండు తోటి ఎస్ఐ గారు రాసినటువంటి కాంప్లైంట్ ఇది ఎంఆర్ఓకి ఆఫీస్కి రాశారు ఇది మూడు రకాల సర్టిఫికెట్లు నకిలీవి తయారు చేసుకున్నారు ఇరవై నాలుగు నాలుగో నెల రెండు వేల మూడులో ఇక్కడ ఇచ్చినట్లు మళ్ళీ ఈ అసీన గారు అసీనకి ఇచ్చినటువంటి ప్లాట్ పైననే ఈమె ఈ మూడు రకాల నకిలీ సర్టిఫికెట్లు ఈమెతో పాటు సుశీలమ్మ ఎల్లమ్మ విద్యాసాగర్ అనేటి ముగ్గురతోటి పాటినారు కలిసి నాలుగు సర్టిఫికెట్లు ఒకరొకరు మూడు మూడు రకాల సర్టిఫికెట్లు తయారు చేసుకున్నారు వి రవికుమార్ గారు వీళ్ళ పైన కోట్ల రిట్ పిటిషన్ వేసే రవికుమార్ గారు ఇలా వన్ నాట్ ఎయిట్ ఫైల్ నెంబర్ మొత్తం డూప్లికేట్ అనే క్వషన్ని హైకోర్టుకు తెలపడం జరిగింది ఆ హైకోర్టులో ఆ సర్టిఫికేట్లు అక్కడిని వదిలేసి జి శంకరమ్మ సుశీలమ్మ ఎల్లమ్మ విద్యాసాగర్ అనే నలుగురు వ్యక్తులు మళ్ళీ ఒక రకమైన సర్టిఫికెట్లు తయారు చేసుకొని సీనియర్ సివిల్ జడ్జి కోర్టు నారాపేటలో దాఖలు చేయడం జరిగింది అది వేరు సర్టిఫికెటు ఇది వేరు సర్టిఫికెట్ కోర్టు వారిని కూడా మోసం చేస్తున్నారు వీళ్ళు ఈ హైకోర్టులో ఎంఆర్ఓ గారు రిట్ పిటిషను హార్డీఓని కలెక్టర్ గారిని జిల్లా కలెక్టర్ని తహసీల్దార్ని పార్టీ చేస్తూ వీళ్ళు రిట్టేశారు హైకోర్టులో గౌరవ హైకోర్టులో ఆ హైకోర్టు పిటిషన్ ఏం చెప్పారంటే కౌంటర్లో వీళ్ళు శంకరమ్మ సుశీలమ్మ తయారు చేసుకున్నవి ఫేకు అని కషని రిట్లో చెప్పారు హైకోర్టులో వేసిన రిట్ ఇది ఇది ఇంతటితో ఆగకుండా జి శంకరమ్మ మళ్ళీ నాలుగు సర్టిఫికెట్లు తయారు చేసుకొని నారంపేట్ కోర్టు వారు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఈ సూర్యకళ నర్సమ్మను అసీనను పార్టీ చేస్తూ ఈ నలుగురు మళ్ళీ దొంగ సర్టిఫికేట్లు తయారు చేసుకుని కోర్టు వారిని మోసం చేస్తున్నారు అక్కడ హైకోర్టులో ఎంఆర్ఓ గారు వచ్చి చెప్పారు వీళ్ళు ఫేక్ అని చెప్పిన తర్వాత అంతటితో ఆగకుండా కూడా మళ్ళీ నాలుగు తయారు చేసుకున్నారు వీళ్ళు ఇగో సార్ ఇది అన్ని సర్వే నెంబర్లకు సంబంధించి ఇంకా చాలా ముఠ ఉంది పెద్ద ముఠ సర్వే నంబర్ మూడు ముప్పై ఏడు ఐదు ముప్పై మూడు తొమ్మిది వందల ముప్పై మూడులలో నకిలీ వ్యవసాయ నకిలీ ఇంటి సర్టిఫికెట్లు నకిలీ వ్యవసాయ పట్టాలు తయారు చేసుకొని ప్రభుత్వాలను మోసం చేస్తున్న ఈ దొంగ ముఠాను అరెస్ట్ చేయమని నేను గత రెండు వేల పదిహేడు నుండి పన్నెండు నుంచి పోరాటం చేస్తూనే ఉన్నా ఈ కమి ఈ లెటర్ పైన జిల్లా కలెక్టర్ గారు ఒక కమిటీ కూడా వేశారు ఆ కమిటీ వేస్తే ఆ కమిటీలో కూడా నివేదిక తేల్చింది వన్ నాట్ ఎయిట్ డిఆర్ నెంబర్ అంతా ఫేక్ యానికేషన్ అనేది కూడా తేల్చింది అది కూడా సర్టిఫైడ్ కాపీ ఉంది సార్ ఇక్కడ ఇందాక చెప్పినవే కాకుండా ఇక ఫేక్ పర్మిషన్ తీసుకున్నట్ల రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ రాష్ట్ర ముద్రలు ఉండాలి కాకతీయ సింబల్తోటి కానీ ఆంధ్రప్రదేశ్ ముద్రతోటి ఫేక్ ఒక పర్మిషన్ సర్టిఫికేట్ కూడా తయారు చేసుకున్నది శంకరమ్మ ఇంత క్రిమినల్కి పాల్పడుతున్నది ఇలాంటే కౌన్సిలర్ పదవిలోగా కొనసాగని ఇంకా వీలేదన్న ఎంబర్నే ఆమెని సస్పెండ్ చేపేయాలి అధికారులు గోలపల్లి నారాయణ వాళ్ళ భార్య శంకరమ్మ వాళ్ళ కొడుకులు మేము పిలాట్ కాడ సాఫ్ చేసుకుంటుంటే వచ్చి కొట్టారు మాకి మా పిలాట్ అని దౌడజనం చూపిస్తున్నాము కూడా ఉన్నాయి ఈ సాక్షాలు ప్లాట్ ఫ్లాట్కి వస్తే చంపేస్తామంట గోలపల్లి శంకరమ్మ పేరు మీద నాలుగు రకాల సర్టిఫికేట్లు రెండు సర్వే నెంబర్లు సర్వే నెంబర్ సెవెను సర్వే నంబర్ ముప్పై మూడు కలిసి నాలుగు రకాల అవుట్ సైడ్ సర్టిఫికేట్లు తయారు చేసుకోవడం జరిగింది ఫేక్ గుడంగా ఇంటి యజమాన ధ్రువపత్రాలు నివేశ ధ్రువపత్రాలు వీటన్నిటికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా మా దగ్గర ఉన్నవి అవి కూడా అధికారుల దృష్టికి కూడా తీసుకుపోయి ఇవ్వడం కూడా జరిగింది అయినప్పటికీ ఇప్పటికి కూడా ఎంఆర్ఓ కలెక్టర్ ఆర్డీఓ ఎస్ఐ గారు వాళ్ళకు అందరికి తెలిసిన కూడా ఏమాత్రం పట్టించుకోవట్లేదు దయచేసి గవర్నమెంట్ వారు ఆలోచన చేసి ఇలాంటి పేక్ డాక్యుమెంట్ వాళ్ళని ఎంబన్న క్రిమినల్ కేసులు చేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిందిగా గవర్నమెంట్ని మేము డిమాండ్ చేస్తున్నాం సార్